అనుభవంలో. So this is the seventh experience of Jacob. ఇది ఏడవ అనుభవం యాకోబు. So when he came into the seventh experience. ఈ ఏడంతల అనుభవంలోని వచ్చిన తర్వాత. What is Jacob saying here now? ఏ చెప్తున్నాడు యాకోబు? This is an awesome place. ఇది భయంకరమైన స్థలం. Oh, this is a wonderful place. అద్భుతమైనటువంటి స్థలం. I never knew it. నాకు తెలియకపోయింది. This is the house of God. ఇది దేవుని యొక్క మందిరమే. It's a dwelling place of God. దేవుడు నివసించే స్థలం. That is why the Lord has graciously given his house for us. కాబట్టి దేవుడు తన యొక్క కృపలో ఈ యొక్క దేవుని యొక్క మందిరాన్ని మనకి ఇచ్చినాడు. So maybe not neglect the house of God. దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. Maybe not reject the house of God. దేవుని యొక్క మందిరాన్ని తృణీకరించొద్దు. Maybe not be unconcerned about the house of God. చింతలేనటువంటి వారు ఉండకూడదు దేవుని మందిర విషయంలో. Let us be like David. దావీదులాగా ఉండాలి. He loved the house of God. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారు. He was glad to go to the house of God. సంతోషంగా వెళ్ళేటువంటి వారు. He wanted to dwell. David wanted to dwell in the house of God all the days of his life. దేవుని యొక్క మందిరంలో చిరకాలము నివసించేటువంటి ఆసక్తి. And do you know what the children of this Israel decided about the house of God? దేవుని మందిర విషయమై దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఏమంటారు తెలుసా? We read that in the book of Nehemiah. నెహెమియా గ్రంథములో ఈ మాట రాయబడ్డది. Nehemiah chapter 10. 10వ అధ్యాయము నెహెమియా గ్రంథం. And the last verse. చివరి వచనము. And the last part of the verse. చివరి వచనము యొక్క చివరి భాగం. We will not forsake the house of our God. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. What a decision they have taken. ఎటువంటి తీర్మానం. Why? ఎందుకు? They knew the value of the house of God. దేవుని మందిరం యొక్క విలువను వారు ఎరుగుదురు. They did not know it earlier. దీని ముందు వారు ఎరగరు. After the experience through which they have gone. వారు వెళ్ళినటువంటి అనుభవం ద్వారా. How they are coming to a decision. వారు ఒక తీర్మానంలోనికి రాగలరు. We will not forsake the house of God. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. We will not leave the house of God. దేవుని యొక్క మందిరాన్ని మేము విడిచిపెట్టము. విడిచిపెట్టము మర్చిపోను. మర్చిపోను. That's what it says in English. ఇంగ్లీష్ లో రాయబడదా. May the Lord make this as our decision. మన యొక్క తీర్మానంగా ఈ తీర్మానాన్ని ప్రభు మనకు చేయండి. May the Lord bring us into this sevenfold experience of Jacob of the house of God. దేవుని యొక్క మందిరం గురించినటువంటి ఏడంతల అనుభవంలోనికి మనను ప్రభు తీసుకొచ్చిన గాక. దయచేసి కన్ను మూయండి. ప్రార్థన చేసేటువంటి సమయంలో వాక్యం యొక్క వెలుగులో మనల్ని మనం ప్రభు